పురుషోత్తముల్లో మీరు ఇక్కడ పబ్లిసిటీ చేస్తుంటే బయట మీ హీరో పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నాడు. రాజ్ తరుణ్, లావణ్యది ఇష్యూస్, దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు? రాజ్ తరుణ్ ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? ఏది సినిమా అయినా సరే కొంచెం పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, కొంచెం ప్రీ పోన్ అవటం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పురుషోత్తముడు, మీ పురుషోత్తముడు గురించి, మీ పురుషోత్తముడు సినిమా గురించి మాట్లాడితే, మీరు 26 నిమిషాలు కంటే కూడా ఎక్కువ మాట్లాడతారు. 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. అవునండి. ఆ ప్రెజర్ అయితే బాగా కనబడుతుంది. కరెక్ట్. ఈ పురుషోత్తముల్లో మీరు ఇక్కడ పబ్లిసిటీ చేస్తుంటే బయట మీ హీరో పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నాడు. ఓకే. అందువల్లే ముందుకు వస్తున్నారా సినిమాకి, లేకపోతే ఎందువల్ల ముందుకు వస్తున్నారు? యాక్చువల్గా మా సినిమా కంప్లీట్ అయ్యి వీఆర్ ప్లాన్ ఫర్ ఆగస్టుకి ప్లాన్ చేయాలని 2-3 నెలల క్రితమే డిసైడ్ అయ్యామండి. ఎందుకు షూటింగ్ అయిపోగానే టెంటేటివ్గా ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సింది. సో మేము 2 తారీఖున రిలీజ్ చేయాలి. సో మేము దానికి సన్నాహాలు చేసుకుంటా ఉన్నాము. కానీ అదే రోజు హీరో గారి ఇంతకుముందే కంప్లీట్ అయిన వేరే సినిమా ఒకటి అదే రోజు వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో మేము ఏదైతే థియేటర్స్ పెట్టుకున్నామో, ఏదైతే ప్రమోషన్స్ ప్లానింగ్ క్యాలెండర్ సెట్ చేసుకున్నామో, అది కొంచెం డిస్టర్బ్ అయింది. సో వీ జస్ట్ హ్యావ్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళాలి. 9వ తారీఖు కానివ్వండి, లేకపోతే 15వ తారీఖు కానీ, అలా ముందు వెనక్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. 15వ తారీఖు ఒక పెద్ద హీరో సినిమా వస్తుందండి. సో మనకు ఇష్మాట్ శంకర్ వస్తుంది. సో మాకు వేరే దారి దొరకలేదు. సో ఏంటంటే ఒకేసారి ఒక వారం వ్యవధిలో ఒకే హీరోది వస్తే ఇద్దరికి అంత మంచిగా ఉండదు. కాబట్టి మేము ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసుకొని ఇట్ ఈస్ బెటర్ టు కమ్ ఫార్వర్డ్. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, కానీ మాకు ఎందుకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసాము కాబట్టి ఎంత లేట్ అవుతా ఉంటే ప్రొడ్యూసర్ మీద అంత భారం పడిపోతూ ఉంటుంది. సో కొంచెం ముందుకు రావడం వల్ల కొంచెం ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ అండి. బట్ సినిమా మంచిగా వచ్చిందనే ఆనందం ఎక్కువ ఉంది. అంటే కష్టం, మామూలుగా చాలా కష్టం ఉంటుంది అంటే. ఎందుకంటే వెనక్కి వెళ్ళటం అంటే ఈజీనే, కానీ ముందుకు రావడంతో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ థియేటర్స్ అండి. ముందు డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక ప్లాన్ ప్రకారం ఉంటారు సార్. ఎందుకంటే పెద్ద సినిమాలు, ఇప్పుడు 25వ తారీఖున ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి ఉందండి, ఒకటి పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి ఉందండి. దాంట్లో ఒక చిన్న రీజనల్ ఫిల్మ్ లాగా మేము వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎదుర్కొని ముందుకొచ్చి నిలబడటానికి ఏంటంటే మాకు ప్రమోషన్స్ చాలా గట్టిగా ఉండాలి. దేవుడి దేవుళ్ళ టీజర్స్, ట్రైలర్, సాంగ్స్కి మంచి స్పందన కలుగుతూ ఉంది. మేము దాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటా ఈ కొంచెం ప్రమోషన్స్ని కొంచెం మేము డిస్టర్బ్ అయినా పర్లేదు, ముందు మనకి రిలీజ్ చాలా గ్రాండ్గా జరగాలనే ఉద్దేశంలో ఈ రిలీజ్కి సంబంధించిన ఇబ్బందులు తప్ప వేరే ఇబ్బందులు ఏమి మాకు పెద్దగా కలగలేదు. హాసిని గారు, మేడం, అది ఏ సినిమాకైనా హీరోయిన్ అనేది ఒక క్యారెక్టర్ లాగానే ఉంటుంది మామూలుగా లెక్క చేసుకుంటే. కానీ ఈ సినిమా మీ వల్లే స్టార్ట్ అయిందని డైరెక్టర్ గారు చెప్పారు, అది ఏంటి సార్ మేడం, అది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ? యాక్చువల్లీ నాకు స్టోరీ అండ్ రామ్ సార్ కూడా ముందు నుండి తెలుసు, అండ్ స్టోరీ కూడా ముందే వినిపించారు. సో తర్వాత మేమిద్దరం అనుకున్నాం ఈ మూవీ అంటే ఎలా కూడా చెయ్యాలి. అలా సార్కి నేను చెప్పాను, సార్ మనం చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను. సో ఒకరు నాకు అంటే శ్రీదేవి ప్రొడక్షన్ శ్రీదేవి అని నాకు తెలుసు. సో సార్ ఒకసారి మీరు పరిచయం చేపిస్తాను, మీరు మాట్లాడండి అండ్ ముందు తీసుకువెళ్ళండి. హోప్లీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నాది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని మేము సపోర్ట్ చేసుకొని అలా వచ్చాం. ప్రస్తుతానికి బయట అంతా వినపడుతుంది రాజ్ తరుణ్, లావణ్యది ఇష్యూస్, దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు? రాజ్ తరుణ్ ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? అంటే నేను యాక్ట్ చేశానని సెట్లో చాలా ప్రాపర్గా ఉండేవారు, అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినా నేర్పించేవారు. బికాజ్ నేను కొత్త, నేనేం ఎక్కువ మాట్లాడలేదు. సో సెట్ వరకు అండ్ షార్ట్స్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోయేవారు, నేను నా వ్యానిటీలో. అండ్ పెద్ద హీరో అని నేను ఎక్కువ ఏం మాట్లాడేదాన్ని కాదు. వన్స్ కెమెరా ముందు వచ్చిన తర్వాత కొన్ని నాకు ప్రాబ్లమ్స్ ఉంటే డైలాగ్స్ బట్టి నేను అడిగేదాన్ని. దట్స్ ఇట్. ప్రొడ్యూసర్ గారు, ఒక ఏదైనా కూడా ఎంత కళాత్మకమైనా కూడా అది మార్కెట్ని బట్టే ఉంటుంది ఒక సినిమా అనేది వాల్యూస్. మీ పాయింట్లో రాజ్ తరుణ్ గారి మార్కెట్ ఎంత అనుకుంటున్నారు? దీనికి ఎంత పెద్ద బడ్జెట్? పెద్ద బడ్జెట్ నేను దగ్గర నుంచి డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఎంత ఎక్సెస్ బడ్జెట్ అయిందనుకుంటున్నారు? ఏ ప్రొడ్యూసర్ని అడిగినా వాళ్ళు ఏదైతే బడ్జెట్ తీసుకెళ్తారో దానికంటే ఎక్సెస్ అవుతుందండి. అది ఏ ప్రతి ఫిలింకి అది అయ్యేదేనండి, అందులో కొత్తదేం లేదండి.